అలాంటి ఆణిముత్యాలను చూసిన ప్రతిసారి మన చిత్రసీమ ఎంత అద్భుతమైనదో కదా అనిపిస్తుంది ఎందరో ప్రతిభావంతులైన కళాకారులను మనకు అందించి ఆ సరస్వతీదేవి ఎంత ఆనంద తాండవం చేసిందో అనిపిస్తుంది విషయంలోకి వస్తే ఇరవయో శతాబ్దంలో తెలుగువారికి పరిచయమైన వినోద కార్యక్రమాల్లో సినిమా ఒకటి తొలుత కదిరే బొమ్మలు అందర్నీ ఆశ్చర్యపరిచినా తరువాత సినిమా జనజీవితంలో ఒక భాగం అయిపోయింది అయితే ఒకప్పటి సినిమాలను ఆణిముత్యాలు అని పిలవటానికి ఒక కారణం ఉంది కాలక్రమేణా చాలా విషయాలు మారుతూనే ఉంటాయి కాని మన పాత సినిమాలు పాటలు ముత్యాల్లా వన్నె తగ్గకుండా ఈనాటికి ఉన్నాయి వీటి వెనక ఎందరో ప్రతిభావంతులైన అంకిత భావం గల గొప్ప కళాకారులు ఉన్నారు సినిమాటోగ్రాఫర్ మార్కస్ స్పార్ట్లే మనలో చాలా మంది అతని పేరుని సరిగా విని ఉండకపోవచ్చు కానీ నేను కొన్ని సినిమా పేర్లు చెప్తే మాత్రం అతని గురించిన ఊహ మీ మనసులో మెదలకపోదు షావుకారు పాతాళ భైరవి మాయాబజార్ చెర్మిన్ శాంతి నిలయం రామన్ చ్యామ్ వంటి సినిమాలు ఆయన ఘనతకు నిదర్శనం లైటింగ్ లో బార్ట్లే అనుసరించిన విధానాన్ని నేటి సినిమాటోగ్రఫర్లు కూడా మెచ్చుకుంటారు ఆంగ్లో ఇండియన్ వైద్యుల కుటుంబంలో జన్మించిన బార్ట్లేకి తన బాల్యం నుండే సినిమాటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉండేది కానీ ఎప్పుడూ ఎవరి దగ్గర శిక్షణ పొందలేదు బార్క్లే జీవితంలో ఎదిగేందుకు తీసుకున్న ప్రతి స్వయంగా తీసుకున్నదే పంతొమ్మిది వందల నలభైలో బార్ట్లే బొంబాయికి బయలుదేరి అక్కడి టైమ్స్ ఆఫ్ ఇండియాలో రూకీ ఫోటోగ్రాఫర్ గా పనిచేశాడు క్రమంగా సినిమాటోగ్రఫీలో భిన్న పద్ధతులను స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ మూవీ టోన్ కోసం మూవీ రీల్ కెమెరామెన్ గా పనిచేశాడు సినిమాటోగ్రఫీలో తగినంత అనుభవం సంపాదించిన తర్వాత మద్రాసుకు వెళ్లి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొదటి చిత్రం తిరువల్లువర్ సినిమాకి పనిచేశాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బార్లీ స్వర్గసీమ చిత్రం కోసం పనిచేసినప్పుడు అది అతనికి మాత్రమే కాదు తర్వాతి సంవత్సరాల్లో చాలా మంది సినిమాటోగ్రఫర్లకు ఒక అధ్యాయ తెరిచినట్టు అనిపించింది బార్ట్లే వాహిని స్టూడియోస్కి శాశ్వత సినిమాటోగ్రఫర్ గా కూడా పనిచేశాడు భైరవి మాయాబజార్ మిస్సమ్మ గుండమ్మ కథ వంటి మరెన్నో క్లాసిక్స్ ను తీసేందుకు అవకాశం కలిగింది బార్ట్లే తన సినిమాటోగ్రఫీతో అద్భుతమైన టెక్నిక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దీనిని పాతాళ భైరవి చిత్రం తర్వాత మాయాబజార్లోనూ కొనసాగించాడు ఇవి సినీ రంగానికి మార్కర్స్ బాట్లే అందించిన అద్భుతమైన సహకారానికి నిదర్శనం పాతాళ భైరవిలోని ఒక దృశ్యంలో మాంత్రికుడు ఉజ్జయిని నాకు ఫోర్ లైటింగ్ తీసి తేడా సినిమాలో చూస్తున్నప్పుడు ఔట్డోర్ నుండి ఇండోర్ లోకి మారిన విషయం చప్పును ఎవరూ గుర్తుపట్టలేరు అందుకే ఈ టెక్నిక్ స్థాయి అంతర్జాతీయ చిత్ర ప్రముఖుల్ని విస్మయపరిచింది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరాల మధ్య అంటే అరవై ఏడు సంవత్సరాల క్రితం తెలుగు సినిమా అంతటి ఖ్యాతిని ఆర్జించింది సినిమాటోగ్రాఫర్ మార్కర్స్ బార్ట్లే చేసిన వెండితెర మాయాజాలానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే పాతాళ భైరవి ఆరంభంలో రాకుమారి ఉద్యానవనంలో విహారం చేస్తూ తీయని ఊహలు హాయిని గొలిపే పాట చెలికత్తలతో కలిసి పాడుతూ ఉంటుంది ఆ వనం అంతా అవుట్డోర్ కాదు పెద్ద ఫ్లోర్లో వేసిన సెట్ వెనకాల మీద ఉన్న పెయింటింగ్స్ తో సహా అంతా సహజంగా కనిపిస్తుంది మొక్కలు పువ్వులు మొదట్టుండి సెట్లోనే పెడితే ఆ లైటింగ్ వేడికి పూర్తిగా వాడిపోతాయి అందుచేత మార్కర్స్ బాట్లే తన లైటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఆ మొక్కల తొట్టెల్ని సెట్టుకు తెప్పించేవారు మీద సన్నగా నీళ్లు జల్లించేవారు మెలుమలా మెరిసేవి మొత్తం తోటంతా సహజంగా కలకల కనిపించేది చెబితేనే గాని తెలియనంత సహజంగా అమిరాయి మొక్కలు పువ్వులు విజయవారు సంస్థ ఆరంభిస్తూనే మార్కర్స్ బాట్లేని తమ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా తీసుకున్నారు తమ సినిమాలు ఉన్నంతకాలం ఆయన బయట సినిమాలు చేయకూడదు మధ్యలో విరామం వస్తే మాత్రం చేసుకోవచ్చు షావుకారు పాతాళ భైరవి పెళ్లి చూడు చంద్రహారం మిస్సమ్మ మొదలైన పార్ట్లీనే సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు చంద్రహారం కె కామేశ్వరరావు మొదటి చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైంది ఇది జానపదం కనుక పార్ట్లీ విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో చంద్రుడు కవలలు నృత్యంలో పార్ట్లీ పనితనం ప్రముఖంగా కనిపిస్తుంది అది అద్భుతంగా ఉందని బీబీసీ వారు ఆ నాట్యాన్ని మాత్రం టెలికాస్ట్ చేశారు అప్పటికి మనకు టీవీ అంటే అసలు తెలీదు ఆ నాట్యంలో అక్కడక్కడా కొంత భాగం అల్లుకుపోయినట్టు కనిపించి కనిపించినట్టు ఉంటుంది కెమెరా లెన్స్ మీద కొద్దిగా వ్యాజిలిన్ రాశానంతే అదొక ప్రయోగం అని చెప్పారు ఒక టైంలో మార్కర్స్ బర్త్లే ఈ సినిమాలోని రాత్రి దృశ్యాలు ఎంతో సహజంగా ఉంటాయి ఎస్వీ రంగారావు ఏనాడు మొదలిడితివో ఓ విధి అనే పాట పాడే దృశ్యంలో లైటింగ్ ఒకసారి గమనించండి చూసుకునేవారు పాతాళ భైరలో ఉన్నాయి సుగుణ సుందరి కథలోనూ ఉన్నాయి మాయాబజార్లోనూ ఉన్నాయి బార్ట్లే సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సినిమాలో తప్పకుండా పాట ఉంటుంది అది ఏ సినిమా అయినా సరే మాయాబజార్లోని అందరూ చెప్పుకునే లాహిరి లాహిరి పాట బార్ట్లే ప్రతిభకి ఇంకో నిదర్శనం పాటంతా వెన్నెలమయమైనా ఏదీ రాత్రివేళ షూట్ చేయలేదు సినిమా థియేటర్లో ముందు వరుసలో కూర్చున్న ప్రేక్షకుల ముఖాల మీద ప్రతిబింబించే వెన్నెల వెన్నెల ఈ పాట పాట ఒకే చోట తీసిన కాదు ఇండోర్ ఇలా ఉన్నాయి తెల్లగా పూర్ణచంద్రుడు కనిపిస్తూ రెల్లు దుబ్బులతో మెరిసే షార్ట్లన్నీ స్టూడియో ఫ్లోర్ మీద తీసినవి బార్ట్లే రెల్లు పొదల నుండి తెల్లని తీగల్లాంటి ఆకులు తెప్పించారు కొన్ని తయారు చేయించారు వాటి మీద దీపాల కాంతి పట్టి వెన్నెల ప్రతిబింబిస్తుందని ఆయన సిద్ధాంతం నది గట్టి మీద కనిపించే రెల్లు పొదలు వెన్నెల కాంతికి మెరిసిపోతూ ఉంటాయి కొన్ని లాంగ్ షార్ట్లు మద్రాసులోని అడియార్ నదిలో తీశారు పగలు డేఫర్ లైటింగ్ విధానంలో ఎండలో తీసిన నది షార్ట్స్ వెన్నెల అలలు అన్నమాట ఇలా ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో తీసిన షార్ట్స్ లోని వెన్నెల మాత్రం ఒకే తీరులో ఉండి ప్రేక్షకుల్ని మైమార్పిస్తుంది ఇందులో ఎడిటర్ బాధ్యత కూడా చాలా ఉంటుంది బార్ట్లే ట్రిక్స్ షార్ట్స్ అద్భుతంగా తీస్తారు మాయాబజార్ లోని ఇలాంటి ట్రిక్స్ ఎన్నో ఆ రోజుల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ తెలీదు టెక్నికల్ గా అంత ముందంజి వేయని రోజులవి అయితే బార్ట్లే చాలా వరకు కెమెరాలోనూ లాబొరేటరీలోనూ ట్రిక్ షార్ట్స్ రూపొందించారు ఇందులో మినియేటర్ షాట్స్ కూడా ఉన్నాయి ఘటోద్గజుడు ద్వారకలో దిగినప్పుడు అన్ని చిన్న భవనాలు ఘటోత్ ఘన రూపంలో దిగటం వల్ల ద్వారకలో దిగినట్టు అనిపిస్తుంది ఆనాడు ఉన్న కెమెరా లెన్సు ఫిలింతోనే తోనే పార్ట్లే అద్భుతమైన ట్రిక్స్ తీశారు మాయా బజార్ అంతా మాయే అక్కడ ఉన్న కొన్ని వస్తువులు మాయే ఈ షాట్స్ అన్ని వినోదాత్మకమైనవే వివాహ భోజనము పాటలో ఒకే షాట్ లో ఘటోద్గజుడి ఆకారం పెద్దదవుతుంది దీంతో పాత్రలు తక్కిన వస్తువులు చిన్నవి అయిపోతాయి ఆకారానికి తగ్గట్టుగా గద ఉండదు కనుక చిన్న గద చేయించారు పాత్రలు చిన్నవి చేయించారు పదార్థాలున్న పాత్రలు పళ్ళాలు ట్రిక్ షాట్లో ఘటోద్గజుడి ముందుకు వచ్చేస్తాయి గింబళి గిల్పండ్ షాట్లోనూ మాయ నిజంగా మాయే శర్మ శాస్త్రి కూర్చున్న గింబళి లోపలికి చుట్టుకుపోవడం పెద్ద ప్రశ్న ఆ షాట్ ఎలా తీశారని అప్పటి టెక్నీషియన్స్ ని అడిగితే తెలియదన్నారు షాట్లో ఉన్న రామలింగయ్య గారు కూడా అబ్బే గమనించలేదండి అన్నారు బజారులోని చెప్పులు బొమ్మల దుకాణాలన్నీ ట్రిక్స్ తో ఏర్పడతాయి ఒకటి ఒకటి పేర్చుకుంటూ ఒక్కో షాటు తీయాలి ఇలా ఎంతో శ్రమపడి శ్రద్ధ చూపించారు గనకనే మాయాబజారు ఇన్నేళ్లైనా ఇంకా హర్షిస్తూనే ఉన్నాం ఆనందిస్తూనే ఉన్నాం జగదేక వీరుని కథలో ఐదుగురు ఒకే షాట్లో ఉండి శివశంకరి పాడే సన్నివేశం బార్ట్లే వైదుష్యానికి నిదర్శనం ఐదుగురు వేరువేరుగా వచ్చిన రామారావులు కాబోలు అని చాలామందిని ప్రేమలో భ్రమలో పడేసిన ఆ చిత్రీకరణకి ఎన్ని రోజులు పట్టిందో ఇంకా ఈ చిత్రంలో మ్యాచింగ్ షాట్సు మార్ట్ షాట్సు ఉన్నాయి ఏది చేసినా ఏది తీసినా మార్కర్స్ బాట్లే నైపుణ్యం తప్పకుండా కనిపిస్తుంది తెలుగు సినిమా ఆనాడు తెచ్చుకున్న ఖ్యాతిలో కొంత భాగం దక్కించుకున్న మార్కర్స్ బాట్లే సినిమా వైభవానికి ఒక వరం ఇప్పుడు మన మధ్య ఆయన ఉండకపోవచ్చు కానీ అతను మన రాబోయే తరాలకు ఇచ్చిన సినిమాటోగ్రఫీ అద్భుత దృశ్యాలు జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్